హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక మీకు సింపుల్ అయిన టేస్టీ అయిన ఒక స్నాక్ ఐటెం మీకు చూపిస్తున్నాను. ఇది చాలా చాలా ఈజీ అండి. ఇది ఎవరు చేశారో తెలుసా? మా పాప తయారు చేసిందండి. తనకి చాలా ఇష్టంగా తయారు చేసుకునింది. యూట్యూబ్లో చూసి టాకోస్ అంటాము వీటిల్ని. టాకోస్ని ఎలా చేయాలి, ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మా పాప చేస్తూ ఉంది, నేను మీకు చూపిస్తానండి. దీనికోసం ఏంటంటే, ఫస్ట్ మనము కొంచెం గోధుమ, నేనైతే గోధుమ పిండి కలిపి పెట్టున్నానండి. కాబట్టి గోధుమ పిండితోనే చేస్తుంది మా పాప. మామూలుగా అయితే మైదా పిండి తీసుకుంటారు. చాలా వరకు గోధుమ పిండిని మామూలుగా పిండి బాగా కలిపి ముందు పక్కన పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ తర్వాత ఏంటంటే, బాగా రౌండ్గా చిన్న చిన్న చపాతీలాగా చేసుకోవచ్చు, లేదంటే ఏదన్నా రౌండ్ షేప్ ఉంటే కట్ చేసుకొని చపాతీలాగా చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మా ఒక 3 చపాతీస్ లాగా అయ్యాయన్నమాట. వాటి కోసము ఒక బంగాళదుంప, ఒక బిగ్ సైజ్ బంగాళదుంపని వాటర్ పట్టేసి మా పాప బాయిల్ చేసేస్తుంది. తర్వాత దాంట్లోకి ఏంటంటే, అంటే మన ఇంట్లో ఏమన్నా ఇంకా ఉన్నా కానీ తీసుకోవచ్చండి, వెజిటేబుల్స్, గ్రీన్ పీసెస్, ఇంకా ఇవి ఉంటాయి కదా, కార్న్ కానీ ఇంకా వెరైటీగా ఇంకా ఏమున్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. అక్కడే మాకు ఇంక ఆ రోజు ఇంకేమీ లేవన్నమాట. ఉన్నవాటితోనే మా పాప టాకోస్ చేసుకుంటాను మమ్మీ అని చెప్పి తనే చేసుకుంటూ ఉంది యూట్యూబ్లో చూసి. ఇలాగ 3 అయ్యాయన్నమాట చపాతీసు. వాటిని ఏం చేయాలంటే, ఫస్ట్ లైట్గా అటు ఇటు ఫ్రై చేసుకోవాలన్నమాట. సింపుల్గా జస్ట్ కొంచెం హీట్ మీద అలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ చపాతీలు చేశానండి, పప్పు ఉంది, ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చేసిన పప్పుని తినండమ్మా అని పెట్టాను. మా వాడేమో తినేసాడు శుభ్రంగా, కానీ మా పాపకి పప్పు అంటే అస్సలు పడనే పడదండి. ఆ పిల్లకి ఇంకా నన్ను అడగలేక, సరేలే మమ్మీ అని చూసుకొని యూట్యూబ్లో నేను చేసుకుంటాను అని చెప్పి చపాతీ కలిపి ఆడు పెట్టున్నాను వేరే కొంచెము ఫ్రిడ్జ్లో. అది తీసుకొని తనే చేసుకుంటూ ఉంది. ఇంక సరే అని నేను చేసుకొని కానీ షూట్ చేస్తూ ఉన్నాను. ఇందుకోసం ఏంటంటే, ముందు ఆనియన్స్ కట్ చేసాం కదా, పక్కన బంగాళదుంపలు ఉడుకుతున్నాయన్నమాట. ఒక ఆనియన్ పెద్ద సైజు అన్నమాట కట్ చేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా. ఉప్పు కూడా దాంట్లోనే యాడ్ చేసేసింది పాప. లైట్గా అలాగ బాగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుని, తర్వాత ఏంటంటే చెప్పాను కదా, కొంచెం చపాతీలని అటు ఇటు టాకోస్ కోసం అన్నమాట, ఈ షేప్ కరెక్ట్ సైజ్ సరిపోతుందంట, అవి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. చాలా టేస్టీగా ఉందండి, నేను కూడా టేస్ట్ చేశాను. అసలు హెల్దీ కూడా, దీంట్లో అన్ని రకాలు వేసుకుంటే ఇంకా చాలా హెల్దీగా ఈజీగా పిల్లలు ఇష్టంగా తినేయచ్చు. చీజ్ కూడా ఉంటే చాలా బాగుందండి. నాకు చీజ్ లేదు, చీజ్ కానీ ఉంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఇంకా ఇదిగో బంగాళాదుంపలను ఇలాగ బాగా మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకొని చూడండి, నీట్గా అలాగా బాగా స్మాష్ చేసేసి దాంట్లో కొత్తిమీర తరుగు, కొంచెము చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ లేదు కాబట్టి కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసింది, కొంచెం కారం కూడా తీసుకున్నాము. ఓరిగానో కొంచెం యాడ్ చేసుకున్నామండి, టేస్ట్ బాగా వస్తుందన్నమాట ఓరిగానో వేసుకుంటే. చెప్పాను కదా, ఇంకా కావాలంటే దీంట్లో మీరు మొక్కజొన్న గింజలు కానీ, ఇంకా క్యారెట్ చిన్న చిన్న ముక్కలు, గ్రీన్ పీసెస్, ఇంకా చాలా ఇంక ఏమున్నా సరే చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు అర్థమైంది నాకు, ఇంకోసారి ఎప్పుడు నేను చేసి మీకు చూపిస్తాను. చీజ్ కూడా వేసి పెట్టుకున్నారంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా చేసుకున్నా కానీ చాలా టేస్ట్ ఉందండి. సింపుల్గా చేసుకుంటే ఇంత టేస్ట్ వస్తుందంటే, ఇంకా అన్నీ వేస్ట్ చేస్తే ఇంకెంత టేస్ట్ ఇంకా అదిరిపోతుంది అనిపించింది. ఇది వచ్చి పెరి పెరి సాస్ అండి, ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. సాస్ చాలా టేస్ట్ ఉంటుంది ఇది, ఇటువంటి వాటిల్లో బాగా యూస్ చేయొచ్చు అన్నమాట. తర్వాత ఏంటంటే, అది మిక్స్ చేసి పక్కన పెట్టేసుకొని, ఈ చపాతీలు ఉన్నాయి కదా వీటిపైన టమోటో కచ్చప్ వేసేసి కొంచెం అలాగా స్ప్రెడ్ చేసి దాని మీద మనము అదే చెప్పాను కదా, చీజ్ ఉంటే ముందు చీజ్ ఒక లేయర్ లాగా వేసి తర్వాత మనం తయారు చేసుకుని మిక్స్ పెట్టచ్చు. చీజ్ లేదు కాబట్టి డైరెక్ట్గా ఈ మిక్స్ పెట్టి పైన కొంచెం ప్రెస్ చేసేసామంటే రెడీ అయిపోతాయండి టాకోస్. ఈ విధంగా మనకి తయారైపోతాయి అన్ని టాకోస్ని. ఈ విధంగా మనము ప్రిపేర్ చేసి పెట్టేసుకొని తర్వాత మనము ఫ్రై చేసుకోవడమే అనమాట. ఈ విధంగా మొత్తం టాకోస్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగా అనిపించింది. మా పాప ఇదైతే చిన్నదండి, లాస్ట్ పిండి మిగిలిందని ఒక బుజ్జి చాయ టాకు చేసి అక్కడ పెట్టుకొనింది. వీటిని ఏంటంటే, ఇంకా మనకి పాన్ మీద ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవడమే, అటు ఇటు సరిపోతుందండి.
టేస్ట్ అయితే చాలా బాగుందండి, డిఫరెంట్గా. నేను ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ ఫస్ట్ మా పాప చేస్తుంటే చూడడమే నేను, ఇంకా వేరే రకాలు చూసా కానీ ఈ విధంగా ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. అది తను వేయలేను మమ్మీ, ఆయిల్ కదా ఎగురుతుందంటే నేను వేసి అలాగ తిప్పి చూపిస్తున్నాను, ఇలా చేయి ఇలా చేయి నాకు చెప్తుంది పక్క డైరెక్షన్లు. రెండు సైడ్స్ ఏంటంటే శుభ్రంగా ఫ్రై చేయాలన్నమాట లైట్గా. వెన్నగానే ఉంటే వెన్న వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుందండి. నేను ఆయిల్తోనే చేస్తున్నాను. చూసారు ఎంత బాగున్నాయో, టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు ట్రై చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా ఏమన్నా రెసిపీస్ మీకు తప్పకుండా నేను షేర్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. పిల్లలు కూడా ఈజీగా ఎలా చేయొచ్చో అర్థమైపోతుంది అన్నమాట అందరికీ. నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా పాప ఇంత బాగా చేస్తుందా అని. చాలా బాగా చేసిందండి, నాకైతే ఆశ్చర్యమైపోయింది. అంతేనండి, సింపుల్గా రెండు సైడ్లు ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాడు. కొంచెం క్రిస్పీగా అంటే బయట క్రిస్పీగా, లోపల వచ్చి మెత్తగా, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నేను కొంచెం టేస్ట్ చేశాను, మా పిల్లల్ని తినమని చెప్పానన్నమాట. చాలా బాగుంది, టమాటో సాస్ వేసుకొని తిన్నామంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు బాగా నచ్చుతుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. కావాలంటే ఇది లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు, బాగా ఆనందంగా తింటారనమాట స్కూల్లో కనుకైతే ఈ విధంగా మనము చేసి ప్రిపేర్ చేసి పంపించామంటే. చూసారా ఎంత కలర్ఫుల్గా బాగా వచ్చాయో, ఈ విధంగా అన్నీ రెడీ అయిపోయాయండి. చాలా బాగుంది చూస్తుంటేనే. దీని మీద మా పాప వచ్చి టమాటో సాస్ వేసేస్తుంది శుభ్రంగా. అంతేనండి, రెడీ అయిపోయింది. సో ఈ విధంగా మీరు కూడా చేసుకొని మీ పిల్లలకి ఎట్టండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని తప్పకుండా ఆశిస్తున్నాను. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.